సన్ రైజర్స్ హైదరాబాద్ తో జరిగిన ఐపీఎల్ మ్యాచ్ లో కింగ్స్ ఇలెవెన్ పంజాబ్ కు పెద్ద ఎదురు దెబ్బ తగిలింది. మ్యాచ్ లో గెలిచినప్పటికీ కూడా మ్యాచ్ జరిగే ముందు ఒక పెద్ద విషాదం చోటు చేసుకుంది. జరిగిన విషయం ఏంటి అంటే, పంజాబ్ ప్లేయర్ మన్దీప్ సింగ్ పుట్టెడు దుఃఖంతోనే బరిలోకి దిగాడు. శుక్రవారం రాత్రి మన్దీప్ సింగ్ తండ్రి ఆయనకు దూరమయ్యారు. అయితే తను చాలించారు, ఆయన ఆ బాధను పంటి బిగువున అదిమిపెట్టి జట్టు విజయం కోసం బరిలోకి దిగాడు. మాయింక్ అగర్వాల్ గాయపడడంతో ఓపెనర్ గా తన సేవలందించేందుకు మన్దీప్ ముందుకొచ్చాడు. తన ధైర్యమే నిర్ణయానికి యావత్ క్రికెట్ ప్రపంచం సలాం కొడుతోంది. దిగ్గజ క్రికెటర్ సచిన్ టెండూల్కర్ దగ్గర నుంచి సాధారణ అభిమాని వరకు అందరూ కూడా మన్దీప్ తీసుకున్న నిర్ణయాన్ని కొనియాడుతున్నారు. ఒక వ్యక్తికి తన జీవితంలో తండ్రి ఎంత గొప్ప స్థానంలో ఉంటాడో మనందరికీ తెలిసిందే. అయితే ఆ తండ్రే మనందరికీ దూరం అయినప్పుడు ఆ బాధ వర్ణనాతీతంగా ఉంటుంది. అయినప్పటికీ కూడా మన్దీప్ బరిలోకి దిగి అందులోనూ ఓపెనర్ గా బరిలోకి దిగి ఆట విజయం కోసం పోరాడాడు. ఆయన ఈ మ్యాచ్ లో తను 17 పరుగులు మాత్రమే చేసి వెనుదిరిగాడు. మన్దీప్ సింగ్ తండ్రి ఈ రకంగా జరిగిందన్న విషయాన్ని కింగ్స్ ఇలెవెన్ పంజాబ్ జట్టే తమ అధికారిక ట్విట్టర్ లో తెలియజేసింది. మన్దీప్ నిర్ణయాన్ని కొనియాడుతూ ట్వీట్ చేసింది. ఇక మన్దీప్ ధైర్యాన్ని కొనియాడుతూ సచిన్, ఆకాష్ చోప్రా కూడా ట్వీట్ చేశారు. వారి కుటుంబ సభ్యులకు ప్రగాఢమైన సానుభూతిని ప్రకటించారు. డబుల్ హెడర్ లో భాగంగా కోల్కతా నైట్ రైడర్స్ ఢిల్లీ క్యాపిటల్స్ తో జరిగిన మ్యాచ్ లో కూడా ఇదే రకంగా నితీష్ రాణా సూపర్ 50తో తనకు పిల్లనిచ్చిన మామ సురేందర్ కు ఘన నివాళులు అర్పించాడు. ఆయన కూడా శుక్రవారమే క్యాన్సర్ తో దూరమయ్యారు. ఈ విషయాన్ని కూడా సచిన్ తన ట్విట్టర్ లో ప్రస్తావించారు. ఏది ఏమైనప్పటికీ కూడా తమ సొంత కుటుంబాన్ని కూడా పక్కన పెట్టి జట్ల కోసం ఇంత తెగువ చూపిస్తున్నారంటే నిజంగా వాళ్ళకి హ్యాట్స్ ఆఫ్ అని అనుకోవచ్చు.